ఎక్కడ చూసినా కానీ ప్రజెంట్ స్వప్న చౌదరి వర్సెస్ రాజు. తనేమో ఏదో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని కథ అంతా మీరు రాసుకున్నారు అని చెప్తున్నారు. రంగుల ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా అయిపోయింది. ఇది చిన్న అమౌంట్ అని పెద్ద రచ్చ చేసుకున్నారు. ఎందుకు అంతగా మీరు బంధం అవ్వాల్సి వచ్చింది అసలు ఏ విషయంలో? డబ్బు విషయం అయితే కాదని నాకు క్లియర్గా అర్థమైపోయింది మీ వీడియోస్ చూసిన తర్వాత. అంటే మిమ్మల్ని వేరే విధంగా ఏమైనా ఇబ్బంది పెట్టారా? బయటకు వచ్చిన తర్వాత మాకు ఏం హెల్ప్ చేయకపోతావా? సీజన్ 6 వరకు నేను చాలా మందిని పంపించాను. సీజన్ 7 లో ఇప్పుడు నువ్వు వెళ్తావు. అందరూ ఇట్లా డబ్బులు ఇచ్చిపోయారంట? నేను కూడా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని కాదు. అక్కడ 11 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. ఇండస్ట్రీ గురించి బాగా తెలిసి ఉంటుంది. జల్లెడ పట్టుంటారు మీరు, ముఖ్యంగా అమ్మాయిలు. అసలుకి డబ్బు ఇస్తేనే అవకాశాలు వస్తాయి అనేది ఇంకా నమ్ముతున్నారా? ఇక్కడ బేసిక్ గేమ్ ఏంటంటే రోషన్ బ్రో, డబ్బు కోసం కాదు ఇక్కడ. మీతో పాటు ఒక 5 ఒక్క బోల్ పడ్డారంటే నిజమేనా? 8 మంది మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే. కొంతమంది సెలబ్రిటీస్కి అంటే పేర్లు వద్దు వాళ్ళకి. బాస్ అనగానే అమ్మాయిల విషయంలో డబ్బులు పక్కన పెడితే కమిట్మెంట్స్ ఎక్కువ అడుగుతారు, ఫిజికల్గా ఎవరైనా వెళ్లాల్సిందే అని చాలా సర్క్యులేట్ అవుతుంది ఆ న్యూస్. అంటే మీ విషయంలో ఏమన్నా జరిగిందా అలా? స్వప్న, ఇది ఇష్యూ ఇంకా పెద్దగా కావాలని నువ్వు అలా చెప్పన్న వాళ్ళకి కూడా తను రివర్స్ తిట్టింది. హాయ్ స్వప్న, నేను నీ వద్ద బిగ్ బాస్ షో కోసం తీసుకున్న 2.5 lakh షో అయిపోయేలోపు ఇచ్చేస్తాను, ఓకేనా? ఇది ఫస్ట్ తనని నమ్మించడం కోసం అది పెట్టాడు మెసేజ్. మీరు ఒక మాట అన్నారు నేను కాక 8 ఇండస్ట్రీ వాళ్ళని ఇచ్చామని. ఎవరికైనా ఫోన్ చేయడానికి ట్రై చేస్తారా? సేమ్ స్వప్న గారిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను అలానే బ్లాక్మెయిల్ ఎక్కడ చూసినా గానీ ప్రజెంట్ స్వప్న చౌదరి వర్సెస్ రాజు ఇదే నడుస్తుంది అన్నమాట. ఇదేంటో నాకైతే క్లియర్గా అర్థం కాలేదు. లాయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు దీంట్లో చెల్లేదేంటి, చెల్లంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. తనేమో ఏదో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని కథ అంతా మీరు రాసుకున్నారు అని చెప్తున్నారు. మరి డైరెక్షన్ ఎవరిచ్చారో నాకైతే తెలియదు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఫస్ట్ లాయర్ గారు అసలు ఏంటిది కొంచెం ఒకసారి దీని గురించి చెప్తే. మొన్న ఇతను బిగ్ బాస్ అతనికి కూడా మీరే కదా చేసింది, పదవి ప్రశాంత్కి. ఏంటి అసలుకి ఇది? మొదటగా సుమన్ టీవీ యజమాన్యానికి మరియు అందరికీ సుమన్ టీవీ వీక్షించే వారికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ది అగ్రిమెంట్ అనేది బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇప్పిస్తాని స్వప్న గారి దగ్గర 2 lakh తీసుకున్నట్టు అగ్రిమెంట్ వీళ్ళే రాసుకున్నారు. వీళ్ళకి వీళ్ళే రాసుకున్నారు, వీళ్ళు అండర్స్టాండింగ్లో రాసుకున్నారు. ఒప్పందం ఎంత ఉండాలంటే డీటెయిల్డ్గా ఉండాలి. ఏ టైంకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేని గురించారు, దీనికి సాక్షులు, వివరణ ఉండాలి. దీనికి లాయర్ అడ్వకేట్ సమక్షంలో ఉండాలి. అడ్వకేట్ అని కాదు, ఎవరైనా రాసుకోవచ్చు. ప్రొసీజర్ ఉంటుంది దీనికి. ఓకే, ఒప్పంద పత్రం, కాంట్రాక్ట్. ఆ ఒప్పంద పత్రం ప్రకారం రాసుకోవాలి ఏదైనా కానీ. కానీ వీళ్ళు అండర్స్టాండింగ్లో, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో రాసుకున్నావు, అది ఒప్పంద పత్రం అని కూడా లేదు. ఓకే, అండర్స్టాండింగ్లో రాసుకోండు అంతే, రాసుకోండి. అది లీగలైజ్డ్ అవుతుంది, అట్లేం లేదు. ఓకే, ఎందుకు అవుతుంది అంటే అది సంతకం పెట్టిండు, సాక్షిలో ఇది ఇది చిన్న అమౌంట్ అని పెద్ద రచ్చ చేసుకున్నారు. ఓకే, నేనేమంటున్నంటే ఈ రంగుల ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా అవుతుంటుంది. అయినప్పుడు ఓపికతోనూ చేసుకోవాలి. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద సంస్థ, దానికి టాలెంట్ చూస్తారు, వ్యవహారం చూస్తారు, మనిషి బయోగ్రఫీ, బయోడేటా మొత్తం టోటల్గా చూసి తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది అందులో వచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియక ఆ కల్చర్లో తిరిగి అక్కడెక్కడన్నా తిరిగి ఫోటోలు పెట్టి నేను అలా చేస్తున్నా ఇలా చేస్తున్నా అని చెప్పేసి మాయమాటలు చెప్పి కూడా చేస్తుంటారు. ఈ అత్యాధునిక టెక్నాలజీలో అన్నీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారం ఉంటుంది. స్వప్న గారు ఎందుకు సహనం కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకంటే లాయర్ గారు చెప్పినట్లుగానే ఒక అగ్రిమెంట్, అంటే మీరు ఒప్పందం చేసుకున్న ఒక అగ్రిమెంట్ మాత్రమే ఇది, లీగలైజ్ అయినప్పటికీ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే కదా లాయర్ గారు?
ఒక సహనం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకు అంతగా మీరు బంద్ అవ్వాల్సి వచ్చింది అసలు ఏ విషయంలో? డబ్బు విషయం అయితే కాదని నాకు క్లియర్గా అర్థమైపోయింది మీ వీడియోస్ చూసిన తర్వాత. అంటే మిమ్మల్ని వేరే విధంగా ఏమైనా ఇబ్బంది పెట్టారా? జూన్ మంత్లో అమౌంట్ ఇచ్చానండి. సో జూన్ నుంచి సెప్టెంబర్ 3rd వరకు షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నాకు ఒక హోప్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రొఫైల్ షేర్ చేశాను, సాయి ద్వారా పంపించాను, సాయి ఒక మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో ఆల్రెడీ ప్రొఫైల్ వెళ్ళింది, టాప్ 5 వరకు ఉంది, కాకపోతే ప్రొఫైల్ ఇంకా బిల్డ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయండి అని. కాకపోతే నేనేంటి అని అంటే ఓకే ఇంకా ఏమైనా ట్రై చేద్దాం నా ఓన్గా, నీ వల్ల అవ్వలేదు కదా సాయి, నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి సత్య గారిని మాట్లాడడం జరిగింది. సత్య గారు ఈఎంకే ఎవరి మీలో కోటీశ్వరుడికి క్యాస్టింగ్ ఇన్ఛార్జ్గా చేస్తారు. అప్పుడు నాకు ఈ తమ్మాలి రాజు అనే పర్సన్ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తాను, డే 1 నుంచి అన్నయ్యనే మాట్లాడుతూ ఉంటాను. సో అలా మాట్లాడుతూనే నేను సరే వెళ్తాను, ఫోటోషూట్ చేయించుకుందాము, అంతా ఓకే, అమౌంట్ ఎందుకు అని అడిగా. 5 లక్షలు రెడీ చేసుకోమన్నాడు. అమౌంట్ ఎందుకు అని అంటే నీకు ఎలాగైనా లోపలికి వెళ్ళిన తర్వాత పిఆర్ కావాలి కదా, కాస్ట్యూమ్స్ కావాలి కదా, కేవలం వాటి కోసమే అడుగుతున్నాను అన్నాడు. ఇదంతా చేస్తున్నావు, నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్తాను, అసలు నా వల్ల నీకేంటి ఉపయోగం, నా వల్ల నీకు సత్య గారికి ఏంటి ఉపయోగం అంటే బయటకు వచ్చిన తర్వాత మాకు ఏం హెల్ప్ చేయకపోతావా, మూవీ పరంగానో లేకపోతే సీరియల్స్ పరంగానో నీ వల్ల మాకు ఏం హెల్ప్ జరగదంటావా? సో సీజన్ 6 వరకు నేను చాలా మందిని పంపించాను, సీజన్ 7లో ఇప్పుడు నువ్వు వెళ్తావు. అందరూ ఇట్లా డబ్బులు ఇచ్చిపోయారంట? అది అంటే డబ్బులు ఇచ్చి కాదు, ఇక్కడ సారీ నువ్వు చెప్తుంటే అంటే నేను కూడా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని కాదు, అక్కడ మెయిన్ గా ఆల్రెడీ నీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయింది, ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం మాత్రమే నువ్వు ఖర్చు పెట్టేది, నా స్వార్థానికి ఏమి ఇవ్వట్లేదు అని మాట్లాడాడు. అప్పటి వరకు నేను బిలీవ్ చేశాను. సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది, అప్పుడు కాల్ చేసి అడిగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు కాల్ చేస్తే సీజన్ 7 ఉల్టా పుల్టా లాస్ట్ 15 డేస్కి వెళ్ళొచ్చు, లాస్ట్ 1 మంత్, లాస్ట్ 10 డేస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది చీట్ చేస్తున్నాడు అని చెప్పి. అగ్రిమెంట్ అక్టోబర్ 9 నవంబర్లో మేము రాసుకున్నాము, నేను, సాయి, తమ్మాలి రాజు అండ్ అకినిపల్లి సుధాకర్ ఒక 4-5 మెంబర్స్ కలిపి కూర్చొని రాసిన తర్వాత కూడా డిసెంబర్ 20 వరకు నువ్వు ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా చూపించినా, డిసెంబర్ 20వ తారీఖు నేను నీకు అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా చూపించినా, నేను నీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాను బయట చెప్తే మాత్రం నీ దగ్గర చట్టపరమైన చర్యలు నేను తీసుకుంటాను అని చెప్పి రాశాడు లాస్ట్ 2 లైన్స్. అందుకోసం నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. నేను ఇండస్ట్రీకి అంటే హైదరాబాద్ వచ్చి ఒక 1 ఇయర్ అంతే. ఇంతకుముందు అంటే ETV+ జిల్లీ జిగాలో చేశాను యాంకర్గా, ప్రజెంట్ వనితలో ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను. ఇంతకుముందు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని. సో కొంచెం మా ఫాదర్కి హెల్త్ ఇష్యూ, ఇప్పుడు తమ్ముళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నేను కంప్లీట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక 1 ఇయర్ దాటింది. యాంకర్గా అయితే ఇది నా 11th ఇయర్, బట్ కంప్లీట్ ఇండస్ట్రీ అయితే కాదు, ఖమ్మంలో వరకే ఉన్నాను. ఏదో ఒకటి 11 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, ఇండస్ట్రీ గురించి బాగా తెలిసి ఉంటారు, జల్లడి పట్టుంటారు మీరు, ముఖ్యంగా అమ్మాయిలు. నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, బేసిక్ గేమ్ ఏంటంటే రోషన్ బ్రో, డబ్బు కోసం కాదు ఇక్కడ. తినని ఏమడిగాడంటే నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావు ఒక యాంకర్ లిస్ట్లో, లైవ్ యాంకర్ అంటే టీవీ ఛానల్ యాంకర్ కాదు ఈసారి, లైవ్ యాంకర్ల అంటే ఫీల్డ్ యాంకర్లా నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఒక 5 లిస్టులో నువ్వు ఉన్నావు అమ్మ, 5 పేర్లు నీకు మెల్లగా చెప్తాను. నువ్వు ఎట్లాగ ఈవెంట్ కోసం కాస్ట్యూమ్స్ కొంటావు కదా, దానికి అవి అన్ని మామూలుగా ఉంటాయి. మన షోలో నాగార్జున గారు సాటర్డే సండే వస్తారు కదా, కొంచెం కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కావాలి. తర్వాతకి ఊరికే సాయో లేకపోతే మీ బ్రదరో మీ ఫ్రెండ్స్ ఎవరు రారు, మేమే ఉంటాం కాబట్టి నేనే కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాతకి నీకు ప్రతిసారి నువ్వు బజ్ క్రియేట్ చేస్తే లోపల షోలో నీ గురించి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా, నీకు ఓట్లు వేయాలన్నా పిఆర్ టీమ్ ఉండాలి కదా, నీకంటూ పిఆర్ టీమ్ ఉండాలి. నేను అన్నాను నేను డిజిటల్ ప్రమోషన్ చేస్తాను, నేను పిఆర్ కూడా చేస్తాను, నా టీమ్ మెంబర్స్ ఉన్నారు మా వాళ్ళు చేస్తారు. అంటే మీ సినిమా వాళ్ళు చేసేది మా డిజిటల్ది వేరబ్బా, మీ సినిమాలు ప్రతి ఫ్రైడే వస్తే ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే అది అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ 24 అవర్స్ స్వప్న లేదా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ టీమ్ ఉండాలి, ఒక 5-6 గురు వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళకి పేమెంట్ మీరు ఎట్లా బయట వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అదేదో నా టీమ్కి నేను ఇస్తాను, నేను గతంలో పెట్టించాను ఫ్యూచర్లో ఇప్పుడు కూడా పెట్టిస్తానని కొంతమంది పేర్లు చెప్పడం అని చెప్పేసరికి ఆ ఒక్క రీజన్ తోటి తను ముందుకెళ్ళింది తప్ప డబ్బులు ఇస్తే నేను వెళ్తా అంటే డబ్బులు ఇస్తే వెళ్ళేదైతే తను అసలు వద్దనే అన్నది. అలా అయితే నేను సీజన్ 3rd నుంచి నేను స్టార్ట్ చేసేదాన్ని, అప్పటి నుంచే నా ప్రయత్నాలు, ఎందుకంటే నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నాను కాబట్టి అందులోకి వెళ్ళాలని చెప్పి నేను సీజన్ 3 నుంచి అనుకుంటున్నాను, అప్పుడే ట్రై చేసేదాన్ని కదా నేను. అంటే మీరు కాక ఇంకొక 5 గురు ఇండస్ట్రీ వాళ్ళే, వాళ్ళు కూడా మంచి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో చెప్పకూడదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. మీతో పాటు ఇంకొక 5 గురు ఒక్క బోల్లో పడ్డారంటే నిజమేనా? 8 మంది మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే, అందులో 6 అమ్మాయిలు స్వప్న, ఇంకొక అంతే 6 అమ్మాయిలు, ఇద్దరు జెంట్స్. ఓకే,
వాళ్ళు కూడా ఇంత సేమ్ అమౌంట్? అవునండి, వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హైలైట్ థింగ్ ఏంటంటే, రాజు ఒప్పుకున్న కాల్ రికార్డులు మనం చూపిస్తే సీజన్ 6-5 నుంచి ఇచ్చిన వాళ్ళే నా దగ్గర డబ్బులు హోల్డ్ చేసి ఆపాను, వాళ్ళే సీజన్ 7 లోకి పంపించాను అని చెప్పాడు. ఇది 6 నుంచే నా దగ్గర కొంతమంది అమౌంట్ పెట్టారు, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు, సీజన్ 8 వరకు మేము అట్లాగూ మా టీమే కదా చేసేది. మొన్న ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఉన్నాడు సార్, కొంతమంది సెలబ్రిటీస్కి అంటే పేర్లు వద్దు, వాళ్ళకి మేమే పెట్టాను, వాళ్ళు నాకు పేమెంట్ ఇస్తే నేను స్వప్నకి ఇద్దామని అట్లా ఆగాను సార్. ఫస్ట్ నుంచి తను ఎలా అంటే ఒక క్రిమినల్ మెన్స్. తనతో పాటు నేను వెళ్తే సాయి నువ్వు కూడా ఒక డైరెక్టర్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయినా ఒక 5-6 లక్షలు మంచి ప్రమోషన్ ఖర్చు పెట్టు, నేను నన్ను చూసుకుంటా అది నేను ఆ రోజే అనుకున్నా. అసలు నేను అసలు నేను నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, బట్ అంత నేను ఉండలేను, వీళ్ళున్న ఫోన్ బంద్ చేసి అంత బిగ్ బాస్ హౌస్లో ఉండలేను. అసలు నేనే అప్లై చేయలేదు, నాకు వెళ్ళాలని ఆలోచన లేదు. ఈయన నన్ను షార్ట్ లిస్ట్ అయినా అనగానే ఓహో డే 1 నుంచి నేను ఆ పర్సన్ మీద ఒక కన్ పెట్టుంచా, కన్ పెట్టుంచిన కాబట్టి క్యాష్ అడిగితే ఫోన్ పే చేయమన్నా, కన్ పెట్టుంచిన కాబట్టి జూన్లో ఇచ్చిన తర్వాతకి అక్టోబర్ వరకు అతని ఒక నిమిషం సార్ అతని టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కాబట్టి అక్టోబర్ 20వ తారీఖు బాండ్ పేపర్ కొన్నాక రాయడానికి 10 రోజులు టైం తీసుకున్నాడు, అంటే రాయడానికంటే నా దగ్గరికి వచ్చి సైన్ పెట్టడానికి ₹100 బాండ్ పేపర్ మీద, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం నెక్స్ట్ గెలేరియాకి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసినా ఆ డేట్ ది తెలిసిపోతుంది, అసలు ఎన్ని పేపర్స్ తీసుకొచ్చారు, దేని మీద సైన్ పెట్టారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏది రాశారు, అన్ని తెలుస్తుంది, అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. అలాంటి ఒక పర్సనే వచ్చేసి ఒక ఖాళీ పేపర్ మీద ₹100 బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాడు అని అంటే ఎలా నమ్ముతాం సార్? ఒకవైపు అంటే అనుకోవచ్చు, 2 సైడ్స్ అతను సంతకం సిగ్నేచర్ చేశాడు, నెంబర్ కూడా రాశాడు. ఒక చిన్న బాబుని ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయమంటేనే ఎందుకొని ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు. సరే ఒకవేళ మేము రాసామనుకోండి, 2,50,000 ఎందుకు రాస్తాను? ఒక 15 లక్షలు రాయొచ్చుగా, ఒక 20 లక్షలు రాయొచ్చు కదా. అండ్ ఒకవేళ నా దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు అనుకోండి, మీరు ఉన్నారు ఇప్పుడు నాకు థర్డ్ పర్సన్ ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు, పరిచయం అయిన 3 రోజులకే మీకు 2,50,000 ఇచ్చే అంత కోటీశ్వరాలనే నేను కాదు, నా దగ్గర అంత అమౌంట్ 15-20 లక్షలు రాయడానికి కూడా మీరు ఇచ్చినట్టు ప్రూఫ్స్ మీ దగ్గర ఉండరు కాబట్టి మీరు రాయలేరు కదా. అసలు అట్లా కాదు, మీ ఫ్రెండ్ 2.5 లక్షలు కి మీరు ఫోన్ పేనో అకౌంట్ చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దాని గురించే మాట్లాడాలి, రేపు ఇబ్బంది పాలైతే కోర్టులో వచ్చినంత నేను ఏమంటున్నా రాసుకోవచ్చు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే 20 లక్షలు రాస్తావు, నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతుంది, నువ్వు ఎంత సంపాదించున్నావు, ద్వేన్ ద్వారా ఇచ్చేసినావు అనేది రేపు కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రూఫ్ ఉంది, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతుంటేనే అతను బ్లేమ్ చేస్తాడు. ఈ అగ్రిమెంట్ కూడా మేము ఏదో చేయాలని కాదు, జస్ట్ కనీసం ఈ పర్సన్ మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు, ఇలాంటి పర్సన్ ఎన్ని ఫ్రాడ్ చేశాడో అప్పటికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. దట్ ఒక నిమిషం సార్, ఈ బాండ్ పేపర్లో ఇందాక లాయర్ గారు అన్నట్టు ఎక్కడ ఏం తీసుకున్నాయి అంటే మనం స్క్రిప్ట్ రాయగలుగుతాం, డైలాగ్ రాయగలుగుతాం, ఇంత పర్ఫెక్ట్గా నాకు రాయడం రాదు. ఓన్లీ మేము రాసింది ఏంటంటే బిగ్ బాస్ షో అనే పర్సన్ షో కోసం ఆ రాజు అనే పర్సన్ స్వప్న అనే పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు, సో షోకి పంపలేదు కాబట్టి మళ్ళీ ఆ అమౌంట్ డిసెంబర్ కల్లా రిటర్న్ ఇస్తాను, లేని పక్షంలో అతని మీద ఛార్జీ తీసుకోవచ్చు అని రాశాక ఆయన ఏమన్నాడంటే లేదు, ఇది ఇన్ టైంలో నేను డబ్బులు ఇస్తే స్వప్న ఈ పేపర్ కనుక ఎక్కడైనా లీక్ చేస్తే స్వప్న మీద కూడా లీగల్గా నేను ఫైల్ చేస్తానంటే ఆయన చెప్పాడు. అది కూడా రాశాను, ఇది రాసింది కూడా నేనే. ఎందుకు రాశానంటే అన్న మీరు రాస్తారంటే నా రైటింగ్ బాగోదు, తీసుకున్న ఇచ్చిన స్వప్న రాయొద్దు, తీసుకున్న నేను రాయొద్దు కాబట్టి మీ ముగ్గురిట్లో అంటే ముగ్గురం వెళ్ళాం అక్కడికి విక్టిమ్స్ లాగా, మీ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు రాయనంటే నేను రాశాను మొత్తం రాసి అన్న ఓకేనా అన్నాక చదువుకున్నాడు, చదివాక ఇక్కడ సైన్ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి ఇక్కడ సైన్ పెట్టాడు ఫోన్ నెంబర్ పెట్టాడు. ఇది మేజర్ ఇష్యూ కాదు, ఇది రాంగ్ అంటాడు. అంటే సైన్ పెట్టాను వీళ్ళు రాసుకున్నారు అంటాడు, సైన్ పెట్టాక రాసుకున్నాక ఆయనకి వాట్సాప్ పంపించా అన్న ఓకేనా అని, ఆ రోజు అయిపోయాక పంపించా, సేఫ్ సైడ్ ఉంటుందని మరి చూశాడు, అయిపోయింది క్లోజ్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ డబ్బులు తీసుకున్నా, డబ్బులు తీసుకున్నా అనట్లేదు, నిజాయితీగానే ఉన్నాడు, డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు బిగ్ బాస్ కోసం అని నాకు ఇచ్చారు కానీ నేను అప్పుగా తీసుకున్నా అంటాడు. తర్వాత అంటే ఇంతలా తనకు సపోర్ట్ చేస్తున్నారు, ఏమవుతారు మీరు తనకి? తన ఫ్రెండ్ తర్వాతకి కట్ చేస్తే నా నమస్తే శేట్జీ మూవీలో హీరోయిన్ చేసింది, అంటే కోవిడ్ టైంలో కిరాణా షాప్లో ఒక మూవీ మన నమస్తే శేట్జీ అనే మూవీ చేసాం, ఆ మూవీలో హీరోయిన్గా చేసింది. దానికంటే ముందు ఏంటంటే ఖమ్మంలో నేను కిడ్స్ కాలేజీలో చదువుకున్నా, తను విజయ కాలేజీలో చదువుకుంది, అప్పుడు నేను కిడ్స్ కాలేజీలో ఏకత్రైన్ ఫెస్ట్కి యాంకర్గా నేను చేసేవాడిని, వాళ్ళ కాలేజీలో అంటే మేమందరం ఒక యాంకర్స్ గ్రూప్, మనందరం ఒక యాంకర్స్ ఫ్యామిలీ అనమాట,
సో అప్పటి నుంచి పరిచయము, తర్వాతకి కట్ చేసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ తను చేసిన ఒక 2 మూవీస్ తను డైరెక్టర్ గా చేసినప్పుడు నేను ఆ మూవీలో హీరోయిన్ గా. అంటే బయట ఒకటి ఉంటుంది, అంటే బిగ్ బాస్ అనగానే అమ్మాయిల విషయంలో డబ్బులు పక్కన పెడితే కమిట్మెంట్స్ ఎక్కువ అడుగుతారు, ఫిజికల్ గా ఎవరైనా వెళ్లాల్సిందే అని చాలా సర్క్యులేట్ అవుతుంది ఆ న్యూస్. అంటే మీ విషయంలో ఏమన్నా జరిగిందా? లేదండి, ఇప్పటివరకు అసలు రాజు గానీ ఆ టీం గానీ లేదు. లేదు, అసలు ఆ ప్రస్తావన రాలేదు నా దగ్గర. ఎందుకంటే డే వన్ నుంచి నేను అతన్ని అన్నయ్య అని ప్రస్తావిస్తున్నాను కాబట్టి నా దగ్గర అమౌంట్ మాత్రమే అడిగాడు. దట్ చాలా మంది తెలిసిన ఫ్రెండ్స్ స్వప్న ఇది ఇష్యూ ఇంకా పెద్దగా కావాలని నువ్వు అలా చెప్పన్న వాళ్ళకి కూడా తను రివర్స్ తిట్టింది. నేను ఫైట్ చేసేది బిగ్ బాస్ కోసం, తను నా దగ్గర డబ్బులు తీసుకుంటూ అది ఒప్పుకుంటే చాలు, డబ్బులు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఇంకో 1 మంత్ కష్టపడితే నాకు. నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అన్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరో ఇలా చేశాడని చెప్పు, అమ్మాయివి కదా ఇలా చేపట్టుకున్నాడని చెప్పు, అదంటే లేదు, నేను జెన్యున్ గానే వెళ్తాను. ఎందుకంటే నన్ను నేను తక్కువ చేసుకొని వెళ్ళేది నాకు అంత అవసరం లేదు. చూసారు ఎలా ఉన్నారు సమాజం సార్, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ పక్కోడు చెడిపోతుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటారు సార్. ఇప్పుడు 11 సంవత్సరాలు ఈమె ఇండస్ట్రీలో ఉంటున్నది, యాంకర్ గా చేస్తున్నది, ఇది చేస్తున్నది, వాళ్ళు సెలబ్రిటీస్ నమ్మటం ఇవ్వడం తింట ఫస్ట్ నమ్మడం ఇవ్వడం తింటప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. సుమన్ టీవీలో మాట్లాడాలని ఒకరికి ఆశ ఉంటుంది, ఒకరికి సినిమా చేయాలని ఆశ ఉంటుంది. ఆశను ఒక ప్రొసీజర్ ఉంటుంది, నేను ఈ కేపబిలిటీ సుమన్ గారితో మాట్లాడాలి అంటే సుమన్ గారితో మాట్లాడితే ఒక కేపబిలిటీ అనేది ఉంటుంది. ఆమె ఏమనుకుందంటే బిగ్ బాస్లో పోతున్నా ఈ రిలేషన్ ఉంది ఇక బిగ్ బాస్లో, కొందరేమో విజువలైజేషన్ చూసిస్తారు, కొందరు ఆయన నడవడిక ఏంది ఏం సంగతి అని చూసిస్తుంటుంది. అట్లాంటి దృశ్యం ఈమె ఇచ్చిండొచ్చు, ఆయన తీసుకుండొచ్చు. నేను ఇంతకుముందుకు మీరు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఫోన్లో మాట్లాడినా ఫస్ట్ టైం, బాబు ఇది ఇది ఉన్నది ఇది కరెక్ట్గా అన్నానా, ఫోన్ లిఫ్ట్ చేస్తాడా మీది? మా ఫోన్ లిఫ్ట్ చేయడం, ఎవరు ఫోన్ కూడా చేస్తాడు, లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ చేసినా కూడా ఒకటే, మీరు ఇంత బయటకు ఒకసారి చేయండి. అంటే మీరు ఒక మెసేజ్ చూపించారు కదా నాకు, రాగా షో అయిపోయే లోపు నేను మీకు డబ్బులు ఇస్తాను అని. సో మెసేజ్ పంపాడా మీకు? మెసేజ్ పంపాడు. నేను మీ వద్ద బిగ్ బాస్ షో అనే దానికోసం 2,50,000 తీసుకున్నాను, బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యాక మీ అమౌంట్ మీకు తిరిగి ఇస్తాను. అయితే ఈ మెసేజ్ కూడా మొన్న ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు అన్ని ఎవిడెన్సులు చూపించినా కూడా తను ప్రతి దానికి వ్యతిరేకంగా వెళ్తుండ్రు, నేను డబ్బులు తీసుకున్నా కానీ బిగ్ బాస్ కోసం తీసుకోలేదు, అసలు సాయి అనే పర్సన్ తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు అని ప్రతిదీ వ్యతిరేకంగా వెళ్ళాడు. కట్ చేస్తే మెసేజ్, హాయ్ స్వప్న, నేను మీ వద్ద బిగ్ బాస్ షో కోసం తీసుకున్న 2.5 లాక్ షో అయిపోయేలోపు ఇచ్చేస్తాను, ఓకేనా? ఇదే లాస్ట్ మెసేజా మీకు? లేదు, దాని తర్వాతకి అగ్రిమెంట్స్ అయిపోయాక ఫొటోస్ పంపడం ఇవన్నీ జరిగినాయి. ఇది ఫస్ట్ తనని నమ్మించడం కోసం అది పెట్టాడు మెసేజ్. ఓకే, ఆ మెసేజ్ ఎప్పుడైనా డిజిటల్ కదా ఫోటోషాప్ అంటాడేమో అని అగ్రిమెంట్ రాపించాను, అగ్రిమెంట్ కూడా ఫేక్ అంటాడని చెక్ అడిగాను. ఓకే, చెక్ స్టార్ మార్క్ రమ్మంటే అక్కడికి వెళ్తే ఇచ్చాడు. కట్ చేసి ఇప్పుడు ఏమంటాడంటే 8 నెలల నుంచి నేను జాబ్ చేయట్లేదు అంటే స్టార్టింగ్ లో స్టార్మా దగ్గరికి, స్టార్మా ఆఫీస్ లో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారా? అయ్యాం. ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఈ పర్సన్ మీద అట్లా వచ్చినాయి అంటే కంప్లైంట్స్. సో బిగ్ బాస్ టీమ్ కూడా ఒక ఇది పెట్టిందండి, అలర్ట్ పెట్టింది రాజు గురించి. తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్ అనే షో నమ్ముకొని పేరుతోటి చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకుంటారు. సో దీనికి మాకు సంబంధం లేదు, వాళ్ళే అఫీషియల్ ఇచ్చారు. ఓకే, మీరు ఒక మాట అన్నారు, నేను కాక 8 మంది ఇండస్ట్రీ వాళ్ళని ఇచ్చామని, ఎవరికైనా ఫోన్ చేయడానికి ట్రై చేస్తారా? లేదు సార్. అయితే నేను బయటకు వచ్చి మాట్లాడుతుంటేనే చాలా మంది 85% పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇచ్చాము, ఇండస్ట్రీ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. రోషన్ గారు ఇప్పుడు అనొచ్చు చాలా మంది చూసిన వాళ్ళు, ఈ 2.5 లక్షలే ఇంత ఇష్యూ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇండస్ట్రీ మీడియా అయినా సినిమా ఫీల్డ్ అయినా ఒకే ఇండస్ట్రీ. సో ఇక్కడ ఎవరు ఒకళ్ళు తప్పు చేసినా కూడా బయట సొసైటీలో ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే మీ ఇండస్ట్రీ వాళ్ళంతా అంతేనా, మీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువ, అలాంటి పర్సన్స్ వల్ల ఇలాంటి జరుగుతుంది. ఓకే, అందుకే అలాంటి పర్సన్ కనీసం ఆఫీస్ బాయ్ కూడా పని చేయొద్దు అనేది నా కోరిక అంతే. మొన్నటిదాకా డబ్బు అనుకున్నాం, డబ్బు రిటర్న్ ఇస్తే చాలనుకున్నాం, తర్వాతకి ఏంది డబ్బు అప్రూపంలో తీసుకున్నాను మళ్ళీ ఒక అబద్ధం చెప్పడం. అంటే ఇలాంటి అబద్ధాలకు ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటే అసలు ఇండస్ట్రీ. 8 మంది ఎంత ఇచ్చారు స్వప్న? ఒకళ్ళు 5,000, ఒకళ్ళు 25,000. లాక్స్ లో ఎవరు లేదా? లాక్స్ లో ఒక ఇద్దరు ఉన్నారు, మేల్ మేల్. ఓకే, ఒక పర్సన్ మాత్రం 3 లాక్స్ ఇచ్చారు, కానీ అతను పేరు బయట చెప్పాడు. మేల్ ఆర్టిస్ట్ లా
ప్రొఫెషనల్ జర్నలిస్టులు మరి మాలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు కదా. అంటే మరి ఇంకా మేల్ యాంకర్ ఒక అతను, ఫిమేల్ యాంకర్ లో స్వప్న, వీళ్ళు ఇద్దరు ఆ లిస్ట్ లో ఉన్నారు. నిజమైన జర్నలిస్ట్ అడపా దడపా ఎవడన్నా ఎప్పుడన్నా. సో ఈ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర స్క్రీన్ మీద కనిపించే యాంకర్లు ఏంటో అది కానీ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ జర్నలిస్టులు యాక్చువల్ గా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. మీడియా ఇస్ ఏ ఫోర్త్ పిల్లర్. ఒక వ్యక్తి గురించి చేయాలంటే వాళ్ళు సమగ్రంగా పరిశీలించేసి ఇప్పుడు సుమన్ టీవీ ఎన్నో రకాలుగా చేసింది, ప్రతిదీ వాస్తవికత దృక్పథంతో చేస్తారు కాబట్టి వాళ్ళకు పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. జర్నలిస్టులు అనేటోళ్ళు అసలు సామాన్యంగా యాంకర్స్ కానీ ఇది చేయరు. చాలా మటుకు 99% చాలా మంది టాప్ యాంకర్స్ వెళ్ళారు. రవి వెళ్ళాడు, లాస్ట్ వెళ్ళింది. వీళ్ళైతే నాగార్జున గారితోనే మాట్లాడతారు కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి చెంచగలతో ఏం పని ఉంటుంది జర్నలిస్టులు అసలు. సీజన్ 6 అయిపోయిన తర్వాత తీసేసింది కూడా ఆ పర్పస్ అంట సార్. మాకు రీసెంట్ గా ఏమన్నా తెలుసు 6 వరకు ఇలా అమౌంట్ తీసుకొని వాళ్ళకి చెప్పడం కూడా ఇలా జరిగిన తర్వాత కూడా మొన్న మీడియాలో ఏం చెప్తున్నాడు అని అంటే, నేను సీజన్ 7 కి కూడా ఒక ఇద్దరు పర్సన్స్ కి, అంటే పేరు చెప్పకూడదు, ఆ ఇద్దరు పర్సన్స్ కి నేనే పిఆర్ ని పెట్టానని చెప్పాడు. ఆ అమౌంట్ వచ్చాకనే ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని బయటికి నెట్టి నువ్వు పోరాడుతా ఉండు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పారా లేకపోతే? అట్లానే వాళ్ళు ఉన్నారు. బట్ 5 మెంబర్స్ అయితే చెప్పారు సార్. మంగ అనే పర్సన్ అయితే చెప్పారు, మీరు తన కాల్ రికార్డింగ్ విన్నా పర్లేదు, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీరు ఫైట్ చేయండి. అందరూ కామ్ గా సార్, ఇప్పుడు నేను కామ్ గా ఉంటాను, 2.5 లక్షలు అయిపోయాయి కదా అని చెప్పేసి, నా తర్వాత ఇంకెవరు తీసుకోరా, ఎవరి దగ్గర తీసుకోరా, రాజు అనే పర్సన్ ఆ తర్వాత ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఇప్పుడు నేను అనేదాన్ని ఒక యాంకర్ గా ఉండి నేను ప్రశ్నించకపోతే నేను తప్పు చేసిందని అవుతాను. సో ఇక్కడ వేరే వాళ్ళ గురించి కాకుండా ఇక్కడ ఎవిడెన్స్ తో ఉన్న తినకే న్యాయం జరగట్లేదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ దీని గురించి మాట్లాడాం సార్. సో దీని గురించి మాట్లాడండి రాజు అంటే, లేదు ఆ మెసేజ్ బై మిస్టేక్ లో పెట్టా, ఆ సైన్ ఓన్లీ వైట్ పేపర్ బాండ్ పేపర్ మీద రాసా, అదే పెట్టాను సైన్. మీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు రాజు? లిఫ్ట్ చేయడు సార్. మరి డబ్బులు ఎట్లా వస్తాయి మీకు? కోర్ట్ అన్నాడు. కోర్టు లీగల్ గా వెళ్తాడంట. ఓకే, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను అండి, రోషన్ ని. చెప్పండి. ఇప్పుడు మీరు స్వప్న గారు ఇచ్చినట్లు మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళటానికి డబ్బులు ఇస్తే ఆఫర్ ఇస్తామని చెప్పండి. ఎవరు మీలో కోటీశ్వరుడని జమ్మీలో వచ్చింది కదండి. ఓకే, అప్పుడు అంటే నేను మా టీలో కూడా ట్రై చేశాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా అంటే 8 మెంబర్స్ కి సెలెక్ట్ చేస్తారు చూడు, అక్కడ వరకు వెళ్ళలేదు అన్నట్టు. జమ్మీలో ట్రై చేసినప్పుడు నేను 8 మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను, నేను 6 సీట్ వరకు వెళ్ళలేదు. ఇంకా వేరే ఇది మూవీ ప్రమోషన్ ఉండే అన్నట్టు రాజమౌళి సార్. మీ అమౌంట్ కూడా సేమ్ పర్సన్ తీసుకున్నారా రాజు? సేమ్ అండి. సేమ్ స్వప్న గారిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను అలానే బ్లాక్మెయిల్ చేశారు. మమ్మల్ని ఇంకా 25,000 కాదండి మీడియా. ఇప్పుడు మీరు కాకుండా ఇంకా చాలా మంది బాధ్యతలు ఉన్నారంట ఇండస్ట్రీ వాళ్ళు. ఎవరు మీ ఫ్రెండ్స్? మా గ్రూప్ లోని 8 మెంబర్స్ వాళ్ళు అట్లానే డబ్బులు తీసుకున్నాడు. ఒక యాంకర్ కూడా ఉన్నారంట, ఎవరండి? యాంకర్ అంటే ఏమో నాకు తెలియదండి. మాకు ఈ ఎవరి మీలో కోటీశ్వరులో మాత్రము మేము వెళ్ళిన 8 మెంబర్స్ దగ్గర కూడా డబ్బులు అడిగాడు. విన్ అయిన వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాడు. విన్ కాని వాళ్ళ దగ్గర ఎలా అంటే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మరి మీరందరూ ఎందుకు కెమెరా ముందుకు రాకుండా ఒక స్వప్న గారితో ఫైట్ చేపిస్తున్నారు అంటే అండి, మాది కొద్దిగా చిన్న అమౌంట్, మేమేమో మీడియా ఫీల్డ్ కాదు కదండి. అడిగితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు, పెట్టుకోపో, ఇక్కడ కేసు పెడతావో పెట్టుకోపో, నువ్వేం మేము డబ్బులు ఇచ్చేటప్పుడు అన్నాడండి. అది ఫస్ట్ 3 ఇయర్స్ అవుతుంది, నా స్క్రీన్ షాట్స్ అవన్నీ పోయినాయి, లేకపోతే అవన్నీ అన్నాడు. ఎందుకంటే లాస్ట్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా దగ్గర. అంతేనా డబ్బు పరంగా ఇంకేమైనా ఇబ్బందులు పెట్టారా? అమ్మాయిలు కదా అబ్బో, మాట్లాడేటప్పుడు మనం డబ్బులు ఇచ్చేటప్పుడు అయినా కొన్ని రోజుల వరకు బాగా చాలా నీట్ గా మాట్లాడతాడండి, రెస్పెక్ట్ ఇచ్చి బాగా నీట్ గా, అసలు ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ఎప్పుడైతే డబ్బులు ఫోర్స్ చేసి అడిగినాం అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరు భయపడు నీకు అది అన్నట్టుగా మాట్లాడతాడు. లాస్ట్ కి నెంబర్ బ్లాక్ చేసేసిండు నాది. ఇంకా డబ్బులు తీసుకున్నాక ఏంటంటే ఎట్లా బెదిరేసానండి, మొత్తము అసలు ఏంకే మొత్తం నా చేతిలోనే ఉంది, మేమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేది, మేమే సెలెక్ట్ చేసేది మేమే. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ టైం సెలెక్ట్ కావాలంటే అది నా చేతిలోనే ఉంది, నేను సెలెక్ట్ చేయను, నువ్వు వచ్చినా ఆడిషన్స్ కి వచ్చినా నేను సెలెక్ట్ చేయను అని చెప్పాడు అన్నట్టు. ఓకే అండి, ఓకే.
సో అంటే ఇలా 8 మంది దగ్గర ఓన్లీ 8 మంది ఆ మంగానే బ్యాచ్ తరపున, నేను చెప్పిన 8 మంది కాదు, నేను చెప్పిన 8 మంది కొంచెం ఆ మంగ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి అంటే వ్యాలిడ్ ప్రూఫ్లు ఉన్న వాళ్ళు ఆవిడ తరపున 8 మంది అని తను చెప్పారు. ఆ 8 మందిలో ఒకరు 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 20,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి బల్క్ అమౌంట్ తీసుకొని తను మంచిగా ఎంజాయ్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు. సేమ్ ఇప్పుడు మంగ గారికి ఎలా అయితే మీలో ఎవరు కోటీశ్వరుడికి ఇట్లా చేస్తాం అట్లేన్నారో, నా ముందే స్వప్నకి, స్వప్న నువ్వు ఇట్లా నేను చేసేది అవన్నీ మేమే అమ్మాది అన్నాడు. కట్ చేస్తే నిన్న ఒక డిబేట్లో అసలు నువ్వు యాంకర్, యాంకర్లను ఎవరు తీసుకుంటారు, నువ్వు చేసేది ఓన్లీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి యాంకరింగ్ చేస్తావు, దానికి ఎవరైనా తీసుకుంటారు బిగ్ బాస్ కి? నిన్న నువ్వేనా ఛానల్ అన్నది ఒక అమ్మకి ఒక అబ్బాయి పుట్టిందని అట్లా అనడం తప్పే, ముందే అడగాల్సింది కదా. నేను ముందు నుంచి అంటేనే ఉన్నా, నేను ముందు నుంచి అంటేనే యాక్చువల్ గా సార్ ఇప్పుడు వీళ్ళకి ప్రొసీజర్ తెలియదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఫస్ట్ అటు సైడ్ నుంచి మాట్లాడితేనే సార్, ఇటు సైడ్ నుంచి మాట్లాడింది డబ్బులు తీసుకొని వాడే అంత పొగరగా ఉండి వాడే అన్ని మాటలు మాట్లాడినప్పుడు మోసపోయిన వాళ్ళం మేము ఎలా ఖాళీగా కూర్చుంటాం? నేను ఏమంటున్నామ్మా, దీనికి ప్రొసీజర్ ఉంటుంది, 2 లక్షలు ఇవ్వకపోతే 2,50,000 ఇవ్వకపోతే ప్రొసీజర్ ఏంది? చెక్ బౌన్స్ కేసు సార్. ఒక్క నిమిషం, నిన్ను అడుగుతలేను, నీకు అన్యాయం జరిగింది, నేను 1 రూపాయి లేకుండా నీకు సాయం చేస్తాను, ప్రొసీజర్ ఏంది నీకు తెలియదు, మాకు తెలుసు, మా సలహాలు సూచనల మేరకు ఇట్లాంటి టీవీలకు వచ్చినప్పుడు సలహాలు సూచనల మేరకు వెళ్ళాలి. ఇర్రెస్పెక్ట్ వర్డ్స్ కానీ, ఇష్టానుసారంగా అబ్బాయి మాట్లాడడం కానీ, అబ్బాయి బిగ్ బాస్కు ఇస్తాను డబ్బులు తీసుకున్నాడు అది వాస్తవం, అవునా? ఇది నష్టపోయినావు, నష్టపోయినప్పుడు దీనికి చట్టం ఉంటుంది. నేను మాట్లాడిన అబ్బాయితో మాట్లాడేసి, చిన్న అమౌంట్, ఫ్యూచర్ ఉన్నది, చిన్న ఏజ్, మానసికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టకు, ఆడపిల్ల నువ్వు రా, వచ్చేస్తే సుమన్ టీవీకి వచ్చిన మాట్లాడేసి ఏమన్నాడు చేస్తా సార్, మాట్లాడతా సార్, వస్తా సార్, చిన్న అమౌంట్లు కూర్చోబెట్టి మాట్లాడేసేసి, ఈమె డబ్బులు మాత్రం ఈమె నన్ను అడిగింది కాబట్టి నేను వచ్చిన మీ తరఫు నుండి పిలిపించి న్యాయం చేస్తా. ఓకే, ఒకవేళ ఆయన వినలేకపోతే ప్రొసీజర్, ఈమెకు లీగల్గా వెళ్తారు, లీగల్గా వెళ్ళి 1 రూపాయి లేకుండా ఈమెకు సపోర్ట్ చేసి లీగల్గా ఫైట్ చేస్తారు. సూపర్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ వారికి ఇంకోటి ఏంటంటే, ఇష్టానుసారంగా మీడియాలో వచ్చినప్పుడు, ఎక్కడొచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ టైం జర్నలిస్ట్, మీడియా ఇస్ ఏ 4th పిల్లర్, సమాజాన్ని ప్రభావితం చేసేది, వల్గారిటీ ఉండకూడదు. ఎస్, ఆఫ్ కోర్స్ తప్పు జరిగింది, తప్పు జరిగింది, అక్కడ అబ్బాయి అమ్మాయి దగ్గర తీసుకోవడం తప్పు. మేడం కూడా 11 ఇయర్స్ వర్క్ చేసినప్పుడు ఈ ఇక్కడ బిగ్ బాస్లా అనేది తెలిసి ఉంటుంది, ఏ ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా మీరు బిగ్ బాస్లాకి వెళ్తా అంటే డిఫరెంట్ 200 క్యారెక్టర్లు చేయండి, డిఫరెంట్ క్యారెక్టర్ చేసేది, మీ ప్రొఫైల్ చూపించండి, నాది ఇది ప్రొఫైల్, నేను ట్రై చేస్తున్నాను, ఒకరోజు పోతే ఇంకో రోజు వస్తుంది, టైం వస్తుంది. టాలెంట్ ఉంటే వాడే ఫోన్ చేసి ఒకటే 10 సార్లు అడుగుతాడండి బిగ్ బాస్, బిగ్ బాస్ కి రండి, మా బిగ్ బాస్ కి రండి, లోపలికి పంపించడం కోసం మాట్లాడదాం రండి, ఆఫీషియల్ గా మెయిల్స్ వస్తాయి. నేను యాక్చువల్ గా లోపలికి పంపించడం కోసం తీసుకోలేదు. నేను రైటర్, డైరెక్టర్, సినిమా డైరెక్టర్, నేను జీబోలో తెలంగాణ చేసిన, ఐఎమ్ ప్రొఫెషనల్ ఎంఏ డ్రామా, ఎంఫిల్ పిహెచ్డి డ్రామా, నేను నాటక రంగంలో 150 నాటకాలు వేసిన, ఇప్పుడు మూవీ మేకింగ్ చేసుకుంటున్నా. నేను ఆ సందర్భంలోనే బోలే గారి దగ్గర పోయి మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చుంటే ప్రశాంత్ విషయం వస్తే ఇట్లనే వస్తే వెళ్ళి అతనికి సర్వీస్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా నాది, నేనే డైరెక్టర్, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నా, అది కూడా మీడియా మీద నేను మూవీ చేస్తున్నా, ఒకటి కుటుంబ, సామాజిక, ఉమ్మడి కుటుంబం మీద ఎంటర్టైన్మెంట్ మూవీ చేసిన తర్వాత. బట్ ఎనీహౌ, మీరు ఫైట్ చేసిన అదైతే బాగా నచ్చింది అందరికి కూడా, ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి బయటకు వచ్చి చాలామంది ఎందుకులే, మనకెందుకులే, పెద్ద ఇష్యూ అవుతుంది, మళ్ళీ అందరూ అడుగుతుంటారు ఏంటి ఇట్లా జరిగింది అని, ఇది మాత్రమే జరిగిందా, ఇంకేం జరిగింది, అమ్మాయి కదా ఎన్ని చేసి ఉంటారు, ఇది రకరకాలుగా ఊహించుకుంటుంది ప్రపంచం కాకుండా. బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, రెండోసారి వేరే వాళ్ళకి జరగకుండా నువ్వు ఫైట్ చేసిన విషయం నాకు బాగా నచ్చింది, నేను ఛానల్కి రమ్మని చెప్పాను. అది గ్రేట్, అది చాలా గ్రేట్. అది కొంతమందికి ఇప్పుడు మీరే చెప్పారు, ఇండస్ట్రీకి సంబంధించి 8 మంది ఉన్నారు, అది కూడా 3 లక్షలు 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు కదా, గ్రేట్. సో ఆ విషయంలో చాలా గ్రేట్ మీరు, అండ్ లాయర్ గారు చెప్తున్నారు డెఫినెట్గా లీగల్గా వెళ్తాము, తను ఇవ్వకపోతే అని డెఫినెట్గా తనకు న్యాయం చేసి ఎలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాయర్ గారు. అండ్ ఇప్పటి నుంచి జరిగే ప్లాన్స్ కొంచెం ది బెస్ట్ ప్లాన్ చేసుకో, ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను.
అండ్ సుమన్ టీవీకి వచ్చినందుకు మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను తనని కావాలని తిట్టలేదు. బేసిక్గా ఏంటంటే, 6వ తారీఖు వరకు మేము డేట్ ఇచ్చి 20వ తారీఖు అగ్రిమెంట్ అన్నాడు తను, అది అయిపోయింది. 1వ తారీఖు అన్నాడు, అది అయిపోయింది. 6వ తారీఖు అయిపోయింది. అయిపోయాక నీ ఇష్టం ఉన్నది చేసుకోండి, అది ఇది అంటే కొంచెం వాగాడు, బూతులు మాట్లాడాడు. అవి అయినా మేము కన్సిడర్ చేయలేదు, అవి కూడా కొన్ని ఇంకా లీక్ చేయలేదు మీడియాకి. కట్ చేస్తే ఏదైనా పలానా టీవీకి మేము ఏదైతే డిబేట్ ఇచ్చామో ఆ టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు స్వప్న ఒకతే తన చైర్లో కూర్చొని మాట్లాడుతుంటే తను ఎంటర్ అవుతూ వెళ్తుంటే అవుతూ కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాగాడు నన్ను చూసి. ఆ వాగడం కొద్దే నేను ఆగా, కానీ అక్కడికి వచ్చి కూర్చొని కూడా ఏదైతే అబద్ధాన్ని కప్పిపుచ్చుకుంటూ అది నిజం అది నిజం అంటే ఆయన చెప్పేది నిజం. అంటే రేటింగ్ల కోసం అయితే నేను రాజుని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి నీ మీద కూడా కూర్చోబెట్టగలను, అది కాదు విషయం. ఒక ఒక కాన్సెప్ట్ చూస్తున్నారు, ఒక కాంటెంట్ చూస్తున్నారు ఆడియన్స్ అంటే అట్లీస్ట్ ఏదో ఒక మెసేజ్ ఉండాలి దాంట్లో. అది ఏదో న్యాయం అన్న జరగాలి, లేదా అన్యాయం అన్న జరగాలి. ఈమె రావడంతో ఇప్పుడు ఏమైతుందంటే ఆయన కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇబ్బంది పెట్టాడు ఈమె రావడం వల్ల. 6 7 మంది మంచిగా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, ప్లస్ నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి, సుమన్ టీవీ ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఆపేసిర్రు అని జాగ్రత్త పడి జాగ్రత్త వహించేసి ముందుకెళ్తారు. సో ఎనీ థ్యాంక్ యూ సో మచ్.